ఇక్కడ మేము రావడానికి కారణం ఏంటంటే మోతిలాల్ నాయక్ అన్న గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్ అభ్యర్థులు ముగ్గురు గురించి గత 7 రోజుల కింద తన నిరాహార దీక్ష ప్రారంభించిండు. నైట్ బల్మూర్ వెంకట్, రియాజ్ సారు వీళ్ళందరూ వచ్చి బల్మూర్ వెంకట్ ఇంతకుముందు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండంటే, మీరందరు మా కోసం పోరాడండి, మీరు ముగ్గురు రోడ్ ఎక్కినా నేను ప్రభుత్వం మనదైనప్పుడు ముగ్గురు రోడ్ ఎక్కినా నేను వచ్చి మీ ముందుంటా అన్నాడు. అయితే ఇప్పుడు ఇంతమంది కనిపిస్తున్నా, ఇన్ని రోజులు ధర్నాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇప్పటి వరకు తను ఇక్కడ రావడం లేదు, మేమైతే మమ్మల్ని కలవడం లేదు, అసలు నిర్బంధంగా చేస్తుండు బల్మూర్ వెంకట్. తర్వాత రెండోది రేవంత్ రెడ్డి సార్ ఇంతకుముందు ఏం చెప్పిండంటే, మేము 25,000 పోస్టులతో మెగా డిఎస్ చేస్తాము, రెండు నెలల్లో మీరు ఊర్లలోకి వెళ్ళండి, 2 నెలల్లో మన ప్రభుత్వం ఏర్పడుతుంది, వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడేమంటే 25,000 పోస్టులతో మెగా డిఎస్ చేస్తాడు. మెగా డిఎస్ చేయలేదు, మాకు డిఎస్సి షెడ్యూల్ ఎట్లా విడుదల చేసారు, అర్ధరాత్రి డిఎస్ షెడ్యూల్. అసలు మా విద్యాశాఖ కేటాయించలేదు ఇంతవరకు, విద్యాశాఖ కేటాయించి విద్యాశాఖ మంత్రి ఉంటే మా మంత్రితో మేము మా గోడ వినిపిస్తాం, అట్లా లేదు ఇట్లా లేదు. మాకు మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు మాకున్న పోస్టులకు అదనంగా పోస్టులు ఏర్పడ్డాయి, ఉన్న పోస్టులు కలపండి. పోస్టులు కలిపిన తర్వాత ఇప్పుడు మాకు షెడ్యూల్ విడుదల చేసారు, అది ఆ షెడ్యూల్ కాకుండా పోస్ట్పోన్తో వేరే షెడ్యూల్ ఇవ్వండి. షెడ్యూల్ ప్రకటించడం ఎట్లా ప్రకటించారు, టెట్ రిజల్ట్ వచ్చినమ్మడే 2 వీక్స్ అయినమ్మడే, టెట్ రిజల్ట్ వచ్చినమ్మడే 2 వీక్స్ తర్వాత షెడ్యూల్ కూడా అర్ధరాత్రి విడుదల చేసారు. అట్లా విడుదల చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదు, ప్రభుత్వం వాళ్ళది, స్వచ్ఛందంగా విడుదల చేయొచ్చు. వాళ్ళు టెట్ రిజల్ట్ వచ్చే వరకు ఇది తాత్కాలికమైన షెడ్యూల్, మీది తాత్కాలికమైన షెడ్యూల్, ఈ షెడ్యూల్ పర్మనెంట్ కాదని చెప్పారు. ఈ షెడ్యూల్ పర్మనెంట్ కాదని చెప్పినప్పుడు సడన్గా ఇదే షెడ్యూల్ పర్మనెంట్ ఎట్లా చేస్తారు, తాత్కాలికం అని అర్ధరాత్రి మా షెడ్యూల్ విడుదల చేశారు, అట్లా చేయొద్దు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి గాంధీ హాస్పిటల్కి వచ్చి మోతీలాల్ను పరామర్శించి హామీ ఇవ్వాలంటే 5 నిమిషాల పని కాదు, పక్కనే ఉంటాడు కాబట్టి దగ్గర ఉంటాడు, 5-10 నిమిషాలలో ఇక్కడ చేరుకోవచ్చు ముఖ్యమంత్రి. కానీ వరంగల్కి వేయండు, ఢిల్లీకి వేయండు, ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడికైతే రాలేదు, ఎట్లా చూడొచ్చు అంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక అంశం చెప్తా, ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి సార్ ఉన్నాడు, జీవన్ రెడ్డి సారు నేను పార్టీ వీడుతున్నా అన్న క్షణములనే ఏం చేసిండు, వీళ్ళందరూ సీనియర్స్ నాయకులు అందరూ జీవన్ రెడ్డి దగ్గర కూర్చున్నారు. మా విద్యార్థులు ఇంతమంది రోడ్ల వీధికి వచ్చినా మా అన్న ఆడ దీక్ష చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలుస్తలేదా, అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా, ప్రతి విషయం అప్డేట్ వాళ్ళ దగ్గర వెళ్తుంది, కానీ మా దగ్గరకు వచ్చే వరకు ఎందుకు ఇవ్వట్లేదు, మమ్మల్ని నిర్బంధం చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది. అయితే వాళ్ళకు అధికారం వచ్చింది, అధికారం ఇచ్చింది కూడా మేమే కదా, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు. అంటే మా సంఖ్య కంటే అప్పుడు పోలీసుల బలం ఎక్కువ ఉంది అక్కడ, మేమందరం గ్యాదర్ అయిన తర్వాత మేము చెప్పాలి అనేది మా ఆలోచన.